వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ గౌతమ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డే సిక్స్ ఆఫ్ కోటపొండ టు శ్రీశైలం పాదయాత్ర రాత్రి డే ఫైవ్ అంటే రాత్రి అంటే డే ఫైవ్లో మనము ఘాట్ రోడ్లో చింతల అనే గ్రామం వరకు నడిచి లైట్ ఫెయిల్ అవుతుంది ఇంకా నడవటం హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి మళ్ళీ దూర్నాల లాజ్కి రావడం జరిగింది ఎర్లీగా వచ్చాం కాబట్టి ఆ రాత్రి అయితే మంచి రెస్ట్ దొరికింది ఇప్పుడు మనము ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది 5:36కి లేచాం కానీ మంచు విపరీతంగా ఉంది చలి విపరీతంగా ఉంది ఎందుకులే అంత రిస్క్ చేసి ఆ మంచులో అని చెప్పేసి స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మనము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవటమే మళ్ళీ చింతల వరకు వెళ్ళి వెహికల్లో చింతల నుంచి మన నడక అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాము ఇవాళ శ్రీశైలం రీచ్ అవుతామో లేదా అనేది 34 కిలోమీటర్స్ ఉంది అంత ఈజీ కాదు మామూలు కండిషన్స్లోనే 30 కిలోమీటర్స్ పడే యావరేజ్ నడిచాము మరి ఇవాళ ఎన్ని కిలోమీటర్స్ నడుస్తామనేది చూద్దాము చూసి రిమైనింగ్ బ్యాలెన్స్ రేపు మార్నింగ్ పెట్టుకుందాం ఓకే క్యాచ్ బ్యాక్ ఎట్ నడక నిన్న మనం టిఫిన్ చేసింది బిస్కెట్ అని చెప్పాం కదా మన లాడ్జి అన్నయ్యని అడిగితే ఇక్కడ మణికంఠ టూరిస్ట్ అండ్ హోటల్ అని చెప్పి ఐప్సమ్ గుడి ఎదురుకు బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము చూద్దాము తిని ఆ రివ్యూ కూడా మీకు ఇస్తాను ఎలా ఉంది టిఫిన్ ఏంటి అనేది మన ఆర్డర్ అయితే వచ్చింది ఇడ్లీ ఇప్పుడు నేను 2 ఇడ్లీ చెప్పుకున్నా శశి అండ్ రాము 2 ఇడ్లీ ఒక వడ చెప్పుకున్నారు తినేసి చూడటానికి బాగానే ఉన్నాయి మరి తిని ఎలా ఉన్నాయో చెప్తారు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నేను ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను మన వాళ్ళు ప్లేట్ ఇడ్లీ ఒక వడ ఒక దోశ తిన్నారు నేను చాలా తక్కువ తింటాను మామూలుగానే అండ్ యాత్రలో ఇంకా తక్కువ తింటున్నాను ఎక్కువ తింటే మనం నడవలేము సో మోర్ ఆఫ్ వాటర్ లెస్ ఆఫ్ డైట్ ఇది మెయింటైన్ చేస్తుంది ఫుడ్ వచ్చేసి సూపర్ అని చెప్పను కానీ తిన్నదాని మీద ఫార్ బెటర్ ఫార్ అంటే ఫార్ బెటర్ మీకు అయ్యప్పస్వామి గుడి ఎదురు కానీ శివమణికంఠ హోటల్ అని ఉంది మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ టిఫిన్ చేయాల్సి వస్తే టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడ చేయండి బాగానే ఉంది ఫ్లోటింగ్ బాగానే ఉంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి ఏదైనా ఫ్లోటింగ్ బాగాలేని చోట అన్నీ స్టాక్ ఉంటాయి అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇప్పుడైతే మనము స్ట్రైట్ అవే చింతల వెళ్ళిపోయి కారులో అక్కడ నుంచి నిన్న మనం ఏ ప్లేస్లో తాగామో అక్కడ నుంచి అయితే మన నడక అనేది స్టార్ట్ అవుతుంది నిన్న మనం ఇక్కడ ఆగాము కదా ఇక్కడ దాకా వెహికల్లో వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ మన పాదయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది డే సిక్స్న చూడచ్చు ఇది చింతల గ్రామము చూద్దాం ఇవాళ ఎన్ని కిలోమీటర్లు నడుస్తాము ఇంకా 34 కిలోమీటర్స్ అయితే మనకి పెండింగ్ ఉంది చూడచ్చు మన ముందు ఆవులు మంద అలా ఘాట్ రోడ్లో మనతో పాటు ఆవులు గోమాతలు నడుస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనమైతే స్టార్ట్ అయ్యాం కదా సరే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇవాళ యాత్రలో మనకి గోప్రో తెప్పించి ఒక 1.5 మంత్ అయింది కానీ మనం ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు ఈ నిన్న నడిచిన 14 కిలోమీటర్లకి గోప్రో ఎంత అవసరం అనేది ఈ పాదయాత్రలో అనిపించి ఇమీడియట్గా హెడ్ మౌంట్ సెట్ చేసి బ్యాకప్ పెట్టుకున్నా అక్కడ లగేజ్లో ఉంది గేర్లో అయితే నిన్న ఫోన్తో షూట్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది అందుకని చెప్పేసి ఇవాళ హెడ్ మౌంట్ ఒకటి ఫిక్స్ చేసేసి ఇంకెట్లా పెట్టుకొని బయలుదేరా అన్నమాట ప్యారల్గా ఫోన్ అండ్ గోప్రో రెండు యూజ్ చేస్తాను చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది హోప్ యూ విల్ ఎంజాయ్ ద అవుట్పుట్ బాగా స్టీప్ ఉంది ప్రతి అడుగుకి తాడ తెగుతుంది ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళిపోవటం ఆయనే తీసుకెళ్తాడు మమ్మల్ని చూస్తే రైలింగ్కి బోల్ట్స్ ఫిట్ చేస్తున్నారు చూడండి ఈ మన ఘాట్ రోడ్డుకి ఈ రైలింగ్ ఉంది కదా దీనికి బోల్ట్స్ ఫిట్ చేస్తున్నారు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా కానీ వాళ్ళకి తెలుగు రాదు హిందీ అంట మనకి హిందీ రాదు చూడండి అట్లా ఫిక్స్ చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ నా వెహికల్స్ ఒకవేళ ఇదైనా కూడా చిన్న
మలుపులో ఇబ్బంది ఉన్నా కూడా ఆ రైలింగ్ సపోర్ట్ తోటి లోతులోకి వెళ్ళకుండా ఉంటుంది. ఆ పక్కన చూడండి ఎంత పెద్ద లోయుందో. ఏమాత్రం కటింగ్లో ఇదైనా కూడా వెహికల్ ఆ లోయలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఆపటానికి ఈ రైలింగ్స్ అయితే ఫిట్ చేస్తారు. వీటికి జాయింట్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా రైలింగ్ టు రైలింగ్, ఆ జాయింట్స్కి ఇది అవ్వకుండా బోల్ట్స్ అయితే ఫిట్ చేస్తున్నారు సోదరులు. ఇదిగోండి ఇక్కడ ఇంకో సోదరుడు ఇట్లా మొత్తం దారి పొడుగుతున్నా ఇట్లా ఫిట్ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది, బట్ స్టిల్ మనకి హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు, ఏం చేస్తాం. ఇంకా శ్రీశైలం 32 కిలోమీటర్స్ ఉంది, శిఖరం వచ్చేసి 24 కిలోమీటర్స్ ఉంది. శిఖరము అందరికీ తెలిసే ఉంటుంది కదా, నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను శిఖరం గురించి కూడా. దాని ప్రాసెస్ ఏంటి, శిఖరము యొక్క విశేషాలు ఏంటి అనేది నేను మళ్ళీ ముందు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింబల్ ఎవరన్నా ఎప్పుడన్నా చూసారా, చూస్తే దానికి అర్థం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటంటే మనకి ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కనే లోయలు ఉన్నాయనే సింబల్ అన్నమాట. జాగ్రత్తగా వెళ్ళండి, లోయలు ఉన్నవి. ఏమాత్రం తేడాపడ్డా కూడా కారు అట్లా లోయలో పడుతుంది అనేది దాని అర్థము. దీని అర్థం ఏందో తెలుసా, జాగ్రత్తగా బాగుపోతే ఆ పుర్రే ముగ్గులు మిగులు తీరా నాయన అని. అంతేగా అదిగో మన బండి పోతుంది, ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని చిన్నంగా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా 30 కిలోమీటర్స్, 30 కాదు 29 ఉంది. ఇంకా దారిలో నడుస్తుంటే ఒక సోదరుడు కనిపించారు. ఏం చేస్తున్నారు అని మనం అడిగితే ఇట్లా లెఫ్ట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు అన్నమాట. వారితో మాట్లాడదాం మనం ఇప్పుడు. సోదర పేరేంటి సోదరం? ఇది చింతల. పేరు చెంచు. చెంచు, మీ పేరు చెంచు. చింతల తండా ఉంది కదా, ఆ తండాలో ఉంటారు. అంటే మీరు పుట్టి పెరిగింది అంతా ఇక్కడేనా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి మీరు గవర్నమెంట్ ఇదేనా? ఓకే, ఐడి కార్డు చూపిస్తాను అండి. దాసరి గురవయ్య, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వర్క్ అలాట్మెంట్ కార్డు, స్వచ్ఛ సేవక్. చాలా మంచి సేవ అయితే వీళ్ళు చేస్తున్నారండి. నేను ఇందాకే అనుకున్నా ఈ రోడ్ సైడ్ వస్తుంటే మనకి లెఫ్ట్లో మొత్తం ఈ ప్లాస్టిక్, ఈ బాటిల్స్, ఈ మొత్తం తినేసినవి మొత్తం ఇక్కడ పడిపోయి ఉంటే కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని. బాగుంది, ఈయనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. వారిని అడుగుదాము అసలుకి వాళ్ళ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందని. ఎన్ని గంటలు చేస్తారు సోదర? మేము ఉదయం 10 గంటలకు వస్తాము. ఓకే, వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి అన్నానికి వెళ్తాము. అంటే 3 గంటల ఉదయం పూట, తర్వాత 2 గంటలకు వస్తాం. 2 గంటలకు వచ్చి 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం. రోజుకి 5 గంటలు చేస్తారు. మీకు శాలరీ ఎంత ఉంటుంది? 5,330 రూపాయలు నెలకి, నెలకు వచ్చేసి. ఇంకేమన్నా ఉంటాయా ఖర్చులు కానీ? ఇంకేం ఉండవు. ఓకే, రోజుకి 5 గంటలు చేస్తారు, నెలకి 5,400. ఇట్లా ఈ రూట్ మొత్తం మీద ఎంత మంది ఉంటారు ఇట్లా చేసేవాళ్ళు? ఘాట్ సెక్షన్ లో మొత్తం ఇటు నుంచి 4 7 మంది, ఇటునేమో 6 మంది, 6 8 మంది. ఓకే ఓకే, శిఖరం దాకా. శిఖరం దాకా దాకా అదేలేదులే. సో రోజు చేస్తారు, రోజు క్లీన్ చేస్తారు. ఏంటంటే నిన్న రాకపోవడం, నిన్న విపరీతంగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా అమావాస్య చివరి సోమవారం. ఓకే ఓకే, మంచి సేవ చేస్తున్నారు స్వామి, చల్లగుండాలి మీరు ఆ సేవ ఏదై వల్ల. ఈ ఎట్లా చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం కారము ఉప్పు ఇలాంటివి పచ్చడ్లు ఇలాంటి కవర్లలో వేసి తినేస్తుంటాం కదా. అవును అవును అవును, అవి వచ్చేసి జంతువులు తినేస్తాయి. అదేలే స్వామి, ఆ జంతువులు తినేసిన తర్వాత అవి మళ్ళీ రిటర్న్ మేపుకు రాక చేగులాకే చుట్టుకపోద్ది, జంతువులు చనిపోతాయి వాటి వల్ల, మనం పడేసే వ్యర్థాల వల్ల. సో అర్థం చేసుకోండి, ఇట్లా ఘాట్ రోడ్లో వెళ్తా అడవుల్లో మీరు ప్లాస్టిక్స్ కానీ ఇట్లాంటివి ఏమీ వేయద్దు. దానివల్ల మన వృక్ష సంపదని, మన నేచర్ని మనం పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. దానివల్ల మళ్ళీ మనకే అది రిఫ్లెక్ట్ అవుతుంది అనే పాయింట్ అయితే మీరు అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి మనం పడేసే వాటిని వీళ్ళు ఇంత కష్టపడి ఏర్తా ఉన్నారు. సో ఈ ఘాట్ రోడ్లో అయితే మీరైతే ఎటువంటి వేస్ట్ పార్టికల్స్ అనేది మాత్రం వేయద్దు అనేది నా సిన్సియర్ మనవి. థ్యాంక్ యూ సోదర. ఇక్కడ మనకి రోడ్ వర్క్ జరుగుతుంది చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనివల్ల మన కంప్లీట్గా రోడ్డు మార్చింది దాటి ఇక్కడ ఒక గట్టు లాగా ఉంటే ఇదిగోండి ఈ గట్టు మీద నుంచున్నాను.
చూడండి ఎంత నారాగా ఉంది రోడ్డు. ఇప్పుడు నైట్ టైం వర్క్ చేసుకుంటే బాగుండేది, నైట్ ఎటు ఘాట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఏమో లేవు వాళ్ళ ప్రాక్టికల్ ఇబ్బందులు ఏమున్నాయో చూడండి ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. చూడండి ఇక్కడ పట్టేసింది బస్సు ఈ మిషన్కి, ఆ గీత అక్కడ తీసుకొని పోతా ఉంది చూడండి. వెళ్ళిపో 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 పోయి పో. రైట్ మొత్తానికి ఒక బస్సు అయితే ఆల్మోస్ట్ బయటపడింది. రైట్ గీత పడితే పడింది బాగుండి, వెళ్ళిపోయింది బాగుండి. అది పరిస్థితి. ఇంకో బస్సు వచ్చింది, దీని పరిస్థితి ఎందుకు చూద్దాం. చూడండి ఈ బస్సు పరిస్థితి చూడండి, చూద్దాం. బాగానే పోతుంది పోతుంది పోతుంది, తగలదులే ఇది తగలదు, పోయిందిలే ఫ్రీకి వెళ్ళిపోయింది. ఆయన ఇందాక కొంచెం లెఫ్ట్ పట్టుకోమంటే పట్టుకోవాలా. వెరీ గుడ్, మొత్తానికి క్లియర్ అయింది. ఎదురు నుంచి వెహికల్స్ మొత్తం జామ్ అయిపోయింది, చూడచ్చు. మరీ టర్నింగ్లో కంప్లీట్ బ్లాక్. పరిస్థితి కంప్లీట్ జామ్. చాలా మంది ఉన్నారు. ఇది ఆరో రోజు, ఇద్దరం ఒకటే. గౌతమ్ అందరు అడుగుతున్నారు రాత్రి అక్కడ పడుకున్నారు నన్ను చూశారంట మనల్ని. అదిగో వస్తాం. అయిపోయిందా దర్శనం? అయిందా? తమ్ముళ్ళు నర్సాపేట నుంచి నన్ను మనకి వెళ్ళేటప్పుడు కనిపించారు. ఎంతసేపు పట్టింది దర్శనం? ఇవాళేం లేదు, ఇవాళ ఏం ఉండదు. ఎంత? 150 రూపీస్ టికెట్ తీసుకున్నారా? ఓకే ఓకే, అదే కరెక్ట్. సరే జాగ్రత్తగా వెళ్తాం. ఆవిడ మంచి చెట్టు చూసి పెట్టాడు బండి. ఒక 5 నిమిషాలు చల్లగా ఉంది, చల్లటి గాలి వస్తుంది. 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి వాటర్ తాగి మళ్ళీ మొదలు పెడదాం. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మనము 27 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం. అభయారణ్యం అంటే పులులకి అభయం ఇస్తున్న అరణ్యం అని. రండి, వన్యప్రాణుల కోసం నిలబడవలసిన సమయం ఆసనమైంది. నిజమే కదా. దోర్నాల రేంజ్, మార్కాపురం డివిజన్. ఇక్కడ మనకి దారిలో నాయక్ గారు అని చెప్పేసి మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు పరిచయం అయ్యారు. వారిని అడిగాను జంగిల్ క్యాంప్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయంట. ఈ యాత్ర అయిపోయిన తర్వాత ద ఎర్లీస్ట్ మనం ఇక్కడైతే ఒక జంగిల్ క్యాంప్ ఒకటి, ఒక నైట్ మనం క్యాంపింగ్ ప్లాన్ చేయడానికి వారు సహకరిస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ నాయక్ గారు, టచ్లో ఉన్నాము. నేను రెగ్యులర్ టచ్ మనం యూట్యూబ్లోనే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్లో వెబ్సైట్ www.nallamalai.com nallamalajungle.com మనం అదైతే మనం బుక్ చేసుకోవచ్చు అంట. నాయక్ గారు చెప్తున్నారు సఫారీ బైర్లుటి, బైర్లుటి అనే ప్రాంతంలో మనము శ్రీశైలం వయా రోడ్ లో ఉంది. ఓకే, అది ఐడియా ఉందండి. అది రోడ్డు మీదుగా ఉంటుంది కదా. అవును, జంగిల్ సఫారీ అది. జంగిల్ క్యాంపింగ్ అయితే మాత్రం మనం 24 అవర్స్ జంగిల్ ఆత్మగూరు డివిజన్ లో బైర్లూట్ లో ఉంది. మన వయా కర్నూలు టు గుంటూరు రోడ్ చెక్ పోస్ట్. ఓకే ఓకే, మళ్ళీ అక్కడ నంద్యాల డివిజన్ లో కూడా ఉంది అక్కడ. ఓకే, మొత్తం ఈ డీటెయిల్స్ అనే వెబ్సైట్ లో ఉంటాయి, nallamalajungle.com అన్ని ఉంటాయి. ఓకే ఓకే, అదండి విషయం. nallamalajungle.com లోకి వెళ్ళి మనం జంగిల్ క్యాంప్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. www.nstr.com లో కూడా, ఎన్ఎస్టిఆర్ అది బోట్ కూడా షూట్ చేశాను. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వెబ్సైట్ కదా అది, అది కూడా nstr.in.com ఉంది. అది కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రకృతి ప్రేమికులు, అడవిలో స్టే చేయాలనుకున్న వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. కోతులు చూడండి రోడ్డు మీద. ఇక్కడ వీటికి ఫీడ్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ బోట్స్ పెట్టారు, ఎందుకంటే వాటి న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ దూరం అయ్యి వాటికి చనిపోయే ప్రమాదం ఉంటుందని. సో దయచేసి మనం ఏదో వాటికి ఏదో ఫుడ్ పెడుతున్నాం అన్న దీంతో ఫుడ్ పెడుతున్నాం, కానీ
అది అసలు వాటికి మంచిది కాదు. వాటిని ఇంకా లేజీగా తయారు చేస్తున్నాం మనం ఒకటను. ఒకటి నేచురల్ ఫుడ్ హ్యాబిట్స్, హ్యాపీ గడువుల్లో వాటికి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది. రోడ్ల మీదకి వస్తున్నాయంటే మనం జనాలు ఇట్లా పెడతారు ఇక్కడ రోడ్డు మీదకి వస్తాయనే ఉద్దేశంతో వస్తుంది. కొంతమంది ఫ్రూట్స్ వేస్తున్నారు, ఫ్రూట్స్ ఈజ్ ఓకే, ఫ్రూట్స్ వేయటం వరకు ఓకే. కానీ ఈ చిప్స్ వేయటాలు, ఈ కార బూందీలు వేయటాలు ఇవన్నీ మాత్రం చేయదు. దయచేసి మీరు కోతులకి నిజంగా ఫీడ్ చేయాలి, వాటి మీద మీకు ప్రేమ ఉందనుకుంటే మాత్రం ఫ్రూట్స్ వరకు అయితే వాటికి వేయండి. దారిలో వస్తామంటే బుడ్డది ఒకటి కనిపించింది. మేఘ నా పేరు. చదువుతున్నావా, స్కూల్కి వెళ్తున్నావా? ఏ ఏ క్లాసు? రెండో క్లాసా? ఎక్కడ స్కూలు? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎంత దూరం ఇక్కడ నుంచి? రెండు నిమిషాలేనా? బాగా చదువుతున్నావా? ఇదేనా మీ ఇల్లు? వీడి తమ్ముడా? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సత్య. నువ్వు వెళ్తున్నావు స్కూల్కి? ఇంకా లేదా? అన్న తిన్నారా? ఏమిష్టం? చికెన్ బిర్యానీనా? ఇంకేం తినవా? మిల్లు చూపిస్తావు నాకు? చూపివా? ఏ అమ్మ, నువ్వు చూపిస్తావా? అమ్మ తిట్టిద్దా? వద్దులే. ఎట్లయితే ఏమైనా ఉన్నాయరా పాపకి? వీళ్ళకి వేయటానికి ఏమైనా ఉన్నాయా? జాంకాయలు తింటావా? చికెన్ బిర్యానీ అయితేనే తింటావా? జాంకాయలు తింటావు అమ్మ నువ్వు? సతీ మనతో మాట్లాడిన బుడ్డది మేఘన, బుడ్డోడు సత్తి, వాళ్ళ ఇల్లు ఇది. వీళ్ళు ట్రైబ్స్, ఇక్కడ ఇక్కడే చూడండి వాళ్ళ ఇల్లు. మన రామ్ ఇక్కడ కారు ఆపుకొని కూర్చున్నాడు. ఆల్రెడీ బుడ్డదాంతో కబుర్లు కలిపాడు. ఇంకా సరే, ఇంకా అది మనం కంటిన్యూ చేసాము. ఈ ప్రాంతం చూస్తే ఇక్కడ మొత్తం చాలా గుడిసెలు ఉన్నాయి. ట్రైబల్స్ ఉంటారనుకుంటా ఇక్కడ ఏరియా. మరి ఇదేమన్నా సపరేట్ ఊరో లేదో తెలియదు మనకి, చింతల్లాగా. ఇక్కడైతే ఓ ట్రైబల్స్ ఉన్న ఏరియాలో కూడా వాటర్ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ దూరంగా. మరి మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో మొత్తం చూడొచ్చు. చిన్న సైజు విలేజ్ లాగా ఒక నాకు తెలిసి ఒక 15-20 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ చూడొచ్చు, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. స్త్రీ శక్తి స్వయం సహాయక సంఘం తుమ్మలబైలు చెంచుగూడెం అంటే ఈ ఊరి పేరు. మాడపావకుల ద్వారా ప్రసాద కప్పులు మరియు భోజనం ప్లేట్లు తయారీ కేంద్రము. చూడండి ఆడవారందరూ ఇక్కడ గూడెంలో. ప్లాస్టిక్ అంటే ఇవి చాలా మంచివి, వీళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది, మనకి మంచిది. అదిగోండి ప్రసాద కప్పు, టిఫిన్ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, భోజనం ప్లేటు తయారీ యూనిట్. ఇక్కడైతే మనకి ఎవరో కట్టెలు కొడుతున్న శబ్దం అయితే వినిపిస్తుంది. చూద్దాము. మరి లీగల్గా కొట్టేవాళ్ళు, ఇల్లీగల్గా కొట్టేవాళ్ళు మాకు తెలీదు. చూడండి, అదిగో బ్యాంబూ. జూమ్ చేసి చూపిస్తుంది అండి. అక్కడ మనిషి ఆ చెట్టు పైన ఉంచుకొని ఆ బ్యాంబూ స్టిక్స్ అయితే కొడుతున్నాడు. చూస్తున్నారు కదా, మనకు వచ్చే బ్యాంబూ మొత్తం ఈ అడవుల నుంచి వచ్చేది అనమాట. ఫస్ట్ 5 డేస్ మూడ్ ఎలా ఉండేదంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, తొందరగా వెళ్దాము, తొందరగా రీచ్ అవ్వాలి, ఎంత పాసిబుల్ అయితే అంత నడవాలి అన్నట్లుండేది మూడు. కానీ ఇవాళ మాత్రం అసలు టార్గెట్ లేదు, తొక్క లేదు, ప్రశాంతంగా ఇట్లా అడవిలో ప్రతి చెట్టు ప్రతి పుట్ట అంతా మీకు వీడియోలో అయితే నేను చూపించలేను. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీకు చూపించినా ఆ ఫీల్ అయితే ఉండదు. అసలు ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది అయితే కాదు. అందుకే చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాము. ఎప్పుడుకి వెళ్తాం పర్లేదు, రేపు అయినా పర్లేదు, ఎల్లుండైనా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. యాక్చువల్గా 18th వేరే ప్లాన్ ఉంది, ఇవాళ 15th. కొంచెం ఆ టైం కల్లా మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి. బట్ స్టిల్
ఇక్కడ వాతావరణం ఈ అడవి చూస్తుంటే మాత్రం దీన్ని వదిలిపెట్టి అయితే రాబుద్ది కావట్లేదు. చూడండి అసలుకి ఎంత అద్భుతంగా ఉందో. ఇది పరిస్థితి చూడొచ్చు మీరు. చెట్లు బ్యాంబూ స్టిక్స్ బ్యాంబూ చెట్లు ఇదంతా యాత్ర ముందేమనుకోలేదు కానీ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఫిక్స్ అయిపోయాను. సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఈ శ్రీశైలం పాదయాత్ర అయితే చేయాలని కన్ఫామ్గా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ పాదయాత్రలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం సరదాగా. శ్రీ చాలా అంటే చాలా బాగుంది. నొప్పి ఉంటుందండి, నొప్పి ఉంటుంది, నొప్పి అంటే సుఖం కూడా ఉంటుంది. ఎస్ మీరు అనొచ్చు అన్ని కిలోమీటర్లు అన్ని 100 కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ చేస్తా ఉన్నా అంత పెయిన్ ఎక్కడ తీసుకుంటా ఉన్నా. ఎస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. పెయిన్ వెంటే లైఫ్ టైం మెమొరీస్ ఉంటాయి. మనం ఇప్పుడు తుమ్మలబైలు అనే తండా దాటి వచ్చాం కదా, గిరిజన తండా దాటగానే మనకి తుమ్మలబైలు జంగిల్ సఫారీ అని ఉంది. మనము ఈ జంగిల్ సఫారీలో ఈ జంతువులను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. 100% చూస్తామని గ్యారంటీ లేదు, మన టైం బాగుంటే డెఫినెట్గా. ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నవి, బట్ స్టిల్ అంత డీప్కి అయితే వెళ్ళము. అవి కనిపిస్తే మాత్రం అదృష్టవంతులం సఫారీకి వెళ్ళినప్పుడు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ జంగిల్ సఫారీ అయితే ట్రై చేయండి. తుమ్మలబైలు ఇది ఇది మనకి జంగిల్ సఫారీ. ఇందాక చూసాం కదా తుమ్మలబైలు జంగిల్ సఫారీ అని చెప్పేసి. ఇది వచ్చేసి మార్నింగ్ 9 to 4 అవైలబుల్ ఉంటుంది. 6 మెంబర్స్ని తీసుకెళ్తారు ఈచ్ ట్రిప్లో. 6 మెంబర్స్ కలిపి 800 టికెట్ ఈచ్ ట్రిప్కి. ఇదన్నమాట ఎంట్రన్స్ చూడవచ్చు. ఇది ఇప్పుడు కాదు కానీ మనకు టైం లేదు కానీ డెఫినెట్గా ఇది ఎక్స్ప్లోర్ చేసి దీని ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్తాను. మన శశికి అయితే దారిలో ఈ ఫోన్ దొరికింది, రియల్మీ ఫోను. అయితే సిగ్నల్స్ లేవు అండ్ దీంట్లో మిస్డ్ కాల్ ఉంది. మనం ఆ నెంబర్స్ ఏమైనా చూసి కాల్ చేద్దామంటే ఇదేమో లాక్ చేసింది. చూద్దాం మళ్ళీ ఎవరన్నా ఫోన్ చేస్తే, ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ చేస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం ఎట్లా అట్లా. శ్రీశైలం 23 కిలోమీటర్లు, శిఖరం 14 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నేషనల్ హైవే 765 వీళ్ళ రచ్చ చూడండి. ఇది వన్యప్రాణుల ప్రదేశం అనే బోర్డు ఉంది, వైల్డ్ యానిమల్ జోన్ అని. ఏరియాలో వచ్చేసి ఈ వైల్డ్ యానిమల్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం 20 ఉంది, శిఖరం అనేది 12 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూద్దాం ఇవాళ ఎన్ని కిలోమీటర్లు నడవగలమో ఏంటో. ఇది చూడండి, చనిపోయి పడిపోయింది. మరి ఎందుకు చనిపోయిందో మరి, పాపం కదా. ఇక్కడ కార్ ఏదో బ్రేక్ డౌన్ అయింది, అంబాసిడర్ కారు. వెరైటీగా కొంచెం ముందుకు నడితే మార్జిన్ దింపచ్చు. మరి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, మరి ఎవరు లేరు కూడా మనుషులు కూడా. సౌండ్స్ ఏనండి, దారి పొడుగుతున్న ఇదే సౌండ్స్. అసలు ఎంత ఇదిగో ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ సౌండ్స్ ఏంటంటే పక్షుల సౌండ్స్. దారి పొడుగుతున్న వెహికల్స్ ఉన్నవి మనకి షూట్ చేయడానికి కుదరలేదని చెప్పి ఇక్కడ కొంచెం ఏరియాలో ప్రశాంతంగా ఉంది, వెహికల్స్ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. ఫీల్ దట్ సౌండ్స్. ఇక్కడ నుంచి శ్రీశైలం 15 కిలోమీటర్స్ అండ్ శిఖరం 5 కిలోమీటర్స్.
చూద్దాం ఇవాళ ఎన్ని కిలోమీటర్లు నడుస్తాం అనేది. ఆల్రెడీ చీకటి పడే టైం అయింది, ఆల్మోస్ట్ 5 అయింది. చీకటి పడకుండా ఉంటే ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. చూద్దాం మ్యాక్సిమం కవర్ చేద్దాం. మేమైతే యాక్టివ్గానే ఉన్నాము, కొంచెం నెప్పులది బేరబుల్గానే ఉన్నాయి, అన్బేరబుల్గా అయితే ఏం లేవు. ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఈ ఘాట్లో నడవటం, ఈ వెహికల్స్ చీకట్లో మనం వాళ్ళకి కనిపించము, చాలా నేరో రోడ్డు, అదొక్కటే కన్సర్న్ అనమాట. చూద్దాం ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు కొడదాం. మనకు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదండి, మనం ఆ కొండలోంచి అలా వచ్చి యూటర్న్ తీసుకొని ఇటు వచ్చామన్నమాట ఈ కొండలోకి. బా మళ్ళీ ఈ కొండ ఎక్కుతున్నాము. ఈ కొండ హైట్ ఎంత ఉంది చూడు, ఆ హైట్ దాకా ఎక్కిన తర్వాత మళ్ళీ స్టీప్ వస్తుంది, స్టీప్ కాదు డౌన్ వస్తుంది. టైం వచ్చేసి 5:40 అయింది, ఇంకా చీకటి పడలేదు కదా అని నడుస్తున్నాము. చీకటి పడిన తర్వాత కూడా ఒక 1/2 అవర్ నడిచి చూస్తాము, చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది చీకటి పడిన తర్వాత ఈ ట్రాఫిక్ తోటి, ఈ వెహికల్స్ తోటి. బాగానే ఉంది, ఇబ్బంది లేదు అనుకుంటే నడుస్తాము, ఇబ్బంది అనుకుంటే మాత్రం వాళ్ళకి బంద్ చేస్తాం చీకటి పడిన తర్వాత. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వెళ్తాము. ఫైనల్లీ 6 కంక్లూషన్కి వచ్చేసాం మనం. మ్యాటర్ ఏంటంటే 13 కిలోమీటర్స్, మీకు లాస్ట్ అప్డేట్ 15 కిలోమీటర్స్ బోర్డు సైన్ బోర్డు చూపించాను కదా శ్రీశైలంకి. ఒక ఇంకో 2 కిలోమీటర్స్ నడిచాము, బాగా చీకటి అయిపోయింది, ఇంకా ఎందుకులే రిస్క్ ఘాట్ రోడ్డు ట్రాఫిక్ అని చెప్పేసి ఇంకో 13 కిలోమీటర్స్ ఉండగానే డ్రాప్ అయిపోయాము. మనకి రేపు మార్నింగ్ రిమైనింగ్ 13 కిలోమీటర్స్ నడుస్తాము. యాక్చువల్గా ఇక్కడ స్టే వచ్చేసి మనం సుండిపెంట అని చెప్పేసి మీకు అందరికి తెలిసే ఉంటుంది, సుండిపెంట అంటే గ్రామం, అక్కడ లాడ్జ్లో దిగామన్నమాట. లాడ్జ్ అయితే చాలా బాగుంది, రేపు పొద్దున మీకు లాడ్జ్ గ్లింప్సెస్ కూడా చూపిస్తాను. 6 అయితే క్లోజ్ నౌ. రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మోస్ట్లీ ఇంకా 13 కిలోమీటర్స్ అంటే రేపు మధ్యాహ్నానికి రీచ్ అవుతాం మేము. మధ్యాహ్నం రీచ్ అయిన తర్వాత దర్శనం చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచిద్దాము. సో 6 అయితే ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, లవ్ యు ఆల్, బై బై, ఓం నమ శివాయ.